రాజధాని మార్పు విషయంలో శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ న్యాయంపై వైపు నిలబడ్డారని మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు తెలిపారు. సిఆర్జీఏ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని హర్షిస్తూ హిందూపురం పట్టణంలో చైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ న్యాయం వైపు నిలబడ్డారని, తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, ఏహెచ్యుడిఏ మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్, టీడీపీ నాయకులు ఏ నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జేపీకే రాము, మాజీ ఎంపీపీ ఆనంద్, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైవ్ టెలికాస్ట్ చేయకుండా అందించే దిశగా ఈ ప్రభుత్వం లేదు. ఒక నిరంకుశత్వం నుండి పరిపాలన అందిస్తూ శాసనమండలిలో ఈ విధంగా దాడులు చేసే ప్రయత్నాలు చేశారు. మన మైనార్టీ సోదరులందరూ ఈరోజు చాలా బాధపడుతున్నారు. అంటే మైనార్టీ సోదరులంటే ఒక పార్టీకి పుట్టినాలంటే ఒక పార్టీకి సేవ చేయాలని అక్కడ రాసి పెట్టలేదు. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా, ప్రభుత్వం ఉందా? అన్ని వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం చేసి పోలీసులతో రాజ్యం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి. ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని రోడ్లన్నీ కొట్టే తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా గుర్తించండి, అమరావతిని బలవంతంగా మీరు మార్చాలనుకుంటే ప్రజలందరూ ఏకమవుతున్నారు. ఈ ప్రజాభిష మేరకు మీరు నడుచుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాలి. అది ఏ విధంగా ఉంటుందంటే సమైక్యంలో విడిపోయారు కాంగ్రెస్ పార్టీని, పాతాలకు ఎట్లా తొక్కేశారు ఆంధ్రప్రజలు. మిమ్మల్ని కూడా అదే స్థాయిలో అంతకంటే నీచంగా కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేదానికోసం ఆంధ్రప్రదేశ్ అంతా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.